2018లో తెలంగాణలో బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతోంది, ఆ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఇదే అంశంపై మరిన్ని వివరాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్తో మా ప్రతినిధి మధు మల్కేడికర్ ఫేస్ టు ఫేస్. భారతీయ జనతా పార్టీ దేశమంతా విజయాలతో ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యూహం ఎలా ఉంది, ఆ విషయం మనతో మాట్లాడడానికి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ ఉన్నారు. లక్ష్మణ్ గారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, తెలంగాణలో బీజేపీ వ్యూహం ఏ రకంగా ఉండబోతుంది 2019 ఎలక్షన్లు? జనవరి నుంచి జనంలోకి వెళ్ళి ప్రజా పోరాటాల ద్వారానే అధికార టీఆర్ఎస్ పార్టీని ప్రజా వ్యతిరేక విధానాలు ఎదుర్కొంటాం, ప్రజలకు చేరువవుతాం. కాంగ్రెస్ పంతాలోనే టీఆర్ఎస్ కూడా నడుస్తుంది కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పాలన పట్ల విసిగిపోయి ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్కు అవకాశం ఇస్తే టీఆర్ఎస్ ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ఈ పాలన కొనసాగుతున్నది. అందుకనే ప్రజలు ప్రత్యామ్నాయం కోసం బీజేపీ వైపు చూస్తున్నారు. గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తర్వాత కీలక పరిణామం ఉండబోతుందని చెప్పారంటే నెక్స్ట్ టార్గెట్ మీరు తెలంగాణనేనా? త్వరలోనే అమిత్ షా గారు మళ్ళీ తెలంగాణకు రాబోతున్నారు. 3 రోజులు మకాం వేస్తారు. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు విస్తృత పర్యటనలు తెలంగాణలో నిర్వహిస్తాం, ప్రజలకు చేరువవుతాం. ఒక ప్రజల నమ్మకాలకు అనుగుణంగా మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ఏ రకం గెలుస్తుందో తెలంగాణ గెలుస్తామనేటువంటి నమ్మకాన్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా బీజేపీ తెలంగాణలో అధికారం రావడానికి మేము మా వంతు కృషి చేస్తాం. తెలంగాణలో ప్రతిపక్షాలకు తావు లేకుండా రాబోయే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజారిటీతో ప్రజలు గెలిపి అవకాశాలు ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ చెప్తున్న తరుణంలో టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని దాటి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా సార్ బీజేపీ? మొదటగా కాంగ్రెస్ను ఈ రాష్ట్రంలో ప్రజలు నమ్మడానికి ఏమాత్రం సిద్ధంగా లేరు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నడవ, దేశమొత్తంగా ఓడిపోతూ ఉంటే తెలంగాణ గెలుస్తుందంటే వారు పగటి కలలు అంటున్నారు. ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఈ పార్టీకి అధికార పార్టీ బాట పట్టినారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరైనా అడపా దడప ఒకరిద్దరు చేస్తే ఏదో బలమని వారు జబ్బలు చర్చుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ ముక్త భారత్లో భాగంగా ఎక్కడ చూసినా కాంగ్రెస్ 3వ స్థానం, 4వ స్థానం లేకపోతే డిపాజిట్లు కోల్పోతారు. అటువంటిది తెలంగాణ ఏమి ప్రత్యేకం కాదు. తెలంగాణ ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు, పేదలు కావచ్చు కానీ వారు ఆత్మగౌరవంతో రాజీపడే మనస్తత్వం తెలంగాణ ప్రజలు కాదు. కాంగ్రెస్కు ఇక్కడ రాజకీయంగా నూకలు చిల్లిపోయినాయి. జనవరి నుంచి జనంలోకి అనేటువంటి నినాదంతో ప్రజల మధ్యలోకి వెళ్ళబోతున్నటువంటి బీజేపీకి రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో వేచి చూడాల్సిందే. కెమెరామెన్ శ్రీకాంత్, మధు మల్కేడికర్, భారత్ టుడే.